గ్యాస్ సిలిండర్ల పెంపుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలో తెరాసా నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధర్నాలో పాల్గొని పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభినందనీయం. మరి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా పెంచినటువంటి అన్ని ధరలు కూడా తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ ఒక్కటే, ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఈరోజు పెంచిన గ్యాస్ ధర ఇమ్మీడియట్గా తగ్గించాలి. గ్యాస కొనలేం, బొగ్గుల పొయ్య పెట్టలేం, కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మహిళలు బాగుండాలి, మహిళల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించొద్దని చెప్పనని నేను ఈ సందర్భంగా పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తాను. అంబాని ఆదాని అటువంటి వాళ్ళకి ఒక తాబేదారుగా ఒక నౌకర్గా పనిచేస్తాడు. దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు ఎక్కడ కూడా జవాబారితనం లేకుండా పనిచేస్తా ఉన్నాడు. ఎంతమంది న్యాయ నిపుణులు చెప్పినా ఈరోజు వాళ్ళందరి మాట వేకాతరి చేస్తా ఉన్నాడు. ఈరోజు వంటెత్తు పోకళ్ళు, ఆ వంటెత్తు పోకళ్ళలో ఈరోజు ప్రజల క్షేమం మర్చిపోతా ఉన్నాడు. ఈరోజు ఒక మాట అన్నాడు, అచ్చేది న్యాయే, అచ్చేది న్యాయంగే, అచ్చేది న్యాయంగే. ఎక్కడ అచ్చేది? పేదోళ్ళందరూ కూడా సచ్చేదిన వచ్చి చేసిన పరిస్థితి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఈరోజు పేదలందరి మరి భవిష్యత్తుకు సర్వనాశనానికి సంబంధించి ఈరోజు మరి మోడీ గారు కంకణం పూనటువంటి పరిస్థితి. ఈరోజు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగేదానికి ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ పాలనని ఈరోజు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్నటువంటి నీళ్లు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎక్కడన్నా దేశంలో మీరు ఉన్నటువంటి డైరెక్ట్గా ఉన్న రాష్ట్రాలు కానీ, ఈరోజు అనుబంధంగా మీరు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, దేశంలో ఎక్కడన్నా ఆదర్శంగా ఈరోజు మీరు ఇస్తున్నటువంటి సందర్భం ఉందా? ఈరోజు బీడీ కార్మికులకు ఇస్తున్నాం, ఒంటరి మహిళలకు ఇస్తున్నాం, బోధాలున్నకి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ ఇస్తలేదు పెన్షన్లు, వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమం. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఏదన్నా రైతు బంధు ద్వారా ఈరోజు వాళ్ళకి అందిస్తున్నాం. రైతు బీమా అయితే ఈరోజు రైతులకు ఒక గుంట ఉన్నా, ఒక ఎకరం ఉన్నా ఈరోజు దినవారం కాకముందే మరి 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పంపినటువంటి ఒక ప్రమాణమైనటువంటి స్కీమ్ను ఈరోజు దేశంలో ఎక్కడా లేనంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశంలో అందరికీ కూడా ఒక ఆదర్శంగా, దేశం జిల్లా కేంద్రంలో నిన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి మరి ఈ 7-8 సంవత్సరాల్లో 700 రూపాయలు గ్యాస్ పెంచిన దాని మీద మేము జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి పట్టణం ప్రథమ పౌరురాలు విజయలక్ష్మీ రవి గారు, అదే రకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి డిసిఎంఏ చైర్మన్ శివకుమార్ గారు, డిసిసిబి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉపాధ్యక్షుడు సోదరుడు మాణిక్యం గారు, అదే రకంగా సిడిసి చైర్మన్ పిచ్చిరెడ్డి కాసాల పిచ్చిరెడ్డి గారు, మరి ఆత్మా కమిటీ చైర్మన్లు, పురపాలక సంఘ
మరి కౌన్సిలర్లు సదాశివపేట కానీ సంగారెడ్డికి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ, మరి అదే రకంగా జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్ గౌడ్ గారు, కొండల్ రెడ్డి గారు, మరి అదే రకంగా పాల్గొన్నటువంటి ఎంపీటీసీలందరూ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గారు, సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు, మరి పార్టీకి సంబంధించినటువంటి మరి పార్టీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మరి రాష్ట్ర నాయకులు మా వీర యాదవ్ గారు, అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా తల్లులందరికీ, మరి పాల్గొన్నటువంటి మిగతా అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అతి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా.